ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేయడంతో తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటుతున్నాయి. రైతులతో పాటు నేతలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు పేదలకు న్యాయం జరుగుతుందని చెప్తున్నారు. ఈరోజు చాలా సంతోషకరమైన దినం, చరిత్రాత్మకమైన దినం. ఈరోజు ఎప్పుడు కూడా ఎవరు కూడా అనుకోలే, 100,000 రూపాయలు రుణమాఫీ చేయలేని ప్రభుత్వాలు ఈరోజు 200,000 రూపాయలు రుణమాఫీ అన్నారు. అసలు మీరు చేస్తారా అనే అనుమానం ఉండే దాన్ని అది కాదు, మేము మరి తప్పకుండా రుణమాఫీ చేస్తాము, లక్ష్మీ నరసింహస్వామి మీద ఆనా అని మనం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధైర్యంగా చెప్పినారు, దేవుని సాక్షిగా చెప్పినారు. 3 నెలల కింద ఇదే భువనగిరి గడ్డ మీద తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి మన భువనగిరి నుంచి అనౌన్స్ చేసిండు. పైసలు లేనప్పటికీ సహజోపేతంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాడు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట మేరకు ఏదైతే రైతు డిక్లరేషన్ వరంగల్ మే 22, 23, 2022లో వరంగల్ డిక్లరేషన్ సాక్షిగా నాడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా రాహుల్ గాంధీ గారు మన నాయకుని మాట నిలబెట్టాలని చెప్పి ఇక్కడ మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆ మాట నిలబెట్టుకొని 100,000 రూపాయలు ఈ రోజుకు మరి రుణమాఫీ చేసే కార్యక్రమం. ఇది ఎంత గొప్ప విషయం అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. ఇది ఎప్పుడన్నా విన్నామా, చూసినామా? నాడు కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే రైతు రుణమాఫీ అయింది. రైతుల పక్షపాతం అంటే కాంగ్రెసే, కాంగ్రెస్ తోటే జరుగుతుంది. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఎంతో మంది పేద రైతులకి లబ్ధి చేకూరేలాగుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతు రుణమాఫీ మొదటి విడతలో 100,000 రూపాయల వరకు రైతులకి రుణమాఫీ చేయడం జరుగుతుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడతలో 11,42,425 మంది లబ్ధిదారులకు 6,386 కోట్లని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మంత్రులందరి నిర్ణయం మేరకు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. 15 లోపల మిగతా వాళ్ళందరికీ కూడా మిగిలిన అమౌంట్ రిలీజ్ చేస్తుంది. మరి ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో 5,000 మంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ బడంపేట కార్పొరేషన్ నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకి, అభిమానులకి, రైతన్నలకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలన్నీ ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేయాలి. ప్రతిపక్షాలు ఏమని ప్రచారం చేసినాయంటే కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ ఇయ్యదు అని చెప్పి వాళ్ళు అబద్ధాలు ఇన్ని నెలలు ప్రచారం చేశారు, కానీ ప్రజలు నమ్మలే. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో 2004లో అధికారానికి వచ్చి ఎట్లయితే రుణ మాఫీ చేసినారో మళ్ళీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పదన్న నమ్మకంతో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇటువంటి గొప్ప కార్యాచరణ కానీ రైతుల కోసం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ రాష్ట్ర ప్రభుత్వాలు చేయలే. మళ్ళీ దానికి స్ఫూర్తి గతంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 70,000 కోట్ల రైతుల రుణాన్ని మాఫీ చేశారు. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే రైతుల పక్షాన నిజంగా సానుభూతితోటి వాళ్ళ కష్టాలను చూసి చెలించి వాళ్ళ బాధలను తొలగించే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అదృష్టం కొద్దీ మనకు తెలంగాణ రాష్ట్రంలో ఒక దుర్మార్గ పాలన అంతమై మళ్ళీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన మొదలైంది. కాబట్టి రైతులకు ఇప్పటి నుంచి ఏ బాధలు కూడా ఉండవు. మేమందరం కూడా రైతులను ఏ